हेलो फ्रेंड्स वेलकम बैक टू मानुपाटी किचन्स एंड ब्लॉग्स इवा मंची डेसर्ट तो नेनु मी मुंदुकोच्चानु अंडी। सो इवाल्टि रेसिपी वच्चेसी कोकोनट खीर। सो मन की दिवाली वस्तुंदि कदा मनम पायसम अदि चेस्तू उंटाम कदंडी। सो सिंपल गा एला चेसुकोवालो नेनु मीकु चूपिस्तानंडी। ई कोकोनट पायसम चाला टेस्टीगा उंटुंदि। सो नेनु मुंदुगा 3 स्पून्स बियम अनेदि तीसुकुन्नानंडी। सो जार लो वेसुकोनि दीन्नि मनम रव्वलागा ग्रैंड चेसुकोवालंडी। చూసారు కదా ఫైన్ పౌడర్ లా చేసుకోకూడదు, మనకి బియ్యపు రవ్వలా చేసుకోవాలి। చూడండి ఇలా అన్నమాట, బియ్యపు రవ్వ అయితే చేసుకున్నాం కదండి। సో కుబ్బరి తీసుకున్నాను, సో మీడియం సైజ్ కుబ్బరికాయ తీసుకొని, సో నేను ఆ కుబ్బరి అనేది మనకి పైన బ్లాక్ కలర్ గా పీల్ ఉంటుంది కదండి అది కూడా తీసేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి। సో దీన్ని మనం ఫైన్ క్రీమీ పేస్ట్ లా చేసుకోవాలి కుబ్బరిని అయితే। చూసారు కదా ఇలా క్రీమీ పేస్ట్ లాగా రావాలి, లేత కొబ్బరి అయితే ఇంకా టేస్టీగా ఉంటుందండి। సో నేనైతే కొంచెం ముదిరిపోయిన కొబ్బరికాయ తీసుకున్నాను। సో దానిపైన ఉన్న లేయర్ తీసేయడం వల్ల అండ్ కొంచెం వాటర్ వేసుకొని మనం ఫైన్ పేస్ట్ లా చేసుకోవాలన్నమాట। తర్వాత నేను ఒక గిన్నె తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నానండి। ఇది ఆవు నెయ్యి వేసుకున్నాను నేను, సో అందుకే yellow కలర్ లా ఉంది నెయ్యి। మనం ఏమైతే రవ్వ చేసుకున్నామో బియ్యం నుంచి అది వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలండి। ఈ ఘీ లోని మొత్తం ఈ నెయ్యిలో కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంతలాగా మంచి స్మెల్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలన్నమాట। చూసారు కదా ఇలా మొత్తం అంతా బాగా ఫ్రై అయిపోయింది। ఇప్పుడు నేను ఇందులోని చిక్కటి పాలు వేసుకుంటున్నానండి, ఫుల్ ఫ్యాట్ మిల్క్ 1/2 లీటర్ తీసుకున్నాను నేను। సో ఈ పాలు అండ్ ఇందులో బియ్యం కూడా ఉన్నాయి కదండి, మనం ఏదైతే రవ్వ చేసుకున్నామో సో అది అడుగంటకుండా మనం కలుపుతూనే ఉండాలి। అంటే అస్తమానం కలపకపోయినా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, అడుగంటేస్తుంది అండ్ మాడు వాసన వస్తూ ఉంటుంది కాబట్టి కొంచెం అడుగంటకుండా। తర్వాత మనం కొబ్బరి పేస్ట్ చేసుకున్నాం కదండి, అది కూడా వేసేసుకొని కొంచెం సిమ్లో పెట్టుకొని మనం కుక్ చేసుకోవాలి। ఈ రెసిపీ అయితే చాలా త్వరగా అయిపోతుంది అండ్ చాలా టేస్టీగా ఉంటుందండి। మన ఫెస్టివల్స్కి నైవేద్యం కింద మనం పరమన్నం పాయసం పెడుతూ ఉంటాం కదా, సో తప్పకుండా ఈ రెసిపీని కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది అండ్ త్వరగా కూడా అయిపోతుంది। నేను అడగంటకుండా కలుపుతూ ఉన్నానండి మధ్య మధ్యలోని, చూసారు కదా రవ్వ కొబ్బరి పేస్ట్ కూడా ఫైన్గా కుక్ అయిపోతుంది। అండ్ ఈ రెసిపీ థిక్గా ఉండదండి, కొంచెం లూజ్గా ఉంటేనే ఈ ఖీర్ అనేది చాలా టేస్టీగా బాగుంటుంది। నేను ఇందులో మిల్క్ మేడ్ వేసుకున్నానండి, కండెన్స్డ్ మిల్క్। మిల్క్ మేడ్ వేయడం వల్ల మన పాలు ఇంకా థిక్నెస్గా కనిపిస్తుందండి అండ్ మన టేస్ట్ కూడా చాలా బాగుంటుంది। ఈ ఖీర్కి ఈ కండెన్స్డ్ మిల్క్ టేస్ట్ని ఇస్తుంది అన్నమాట। సో ఒక్కసారి మొత్తం అంతా కలిపేసుకుందాము। సో పాలు అయితే చిక్కబడిపోయినాయండి, రవ్వ అండ్ కోకోనట్ పేస్ట్ కూడా ఫైన్గా కుక్ అయిపోయింది, చూసారు కదా చిక్కగా కనిపిస్తుంది కదా। సో ఫైనల్గా నేను షుగర్ అనేది యాడ్ చేస్తున్నానండి, 4 టేబుల్ స్పూన్ షుగర్ ఇది। సో మనం ఆల్రెడీ మిల్క్ మేడ్ వేసాము, సో మిల్క్ మేడ్ చాలా స్వీట్గా ఉంటుంది కాబట్టి స్వీట్ జ్యూస్ వేసుకోండి। సో ఒక్కసారి మన షుగర్ కూడా కరిగిపోయేలాగా ఒక్కసారి కలిపేసుకొని, సో ఫైనల్గా మనం ఇందులోకి ఇలాచీ అనేది యాడ్ చేద్దామండి। సో నేను 2 ఇలాచీ తీసుకున్నాను, మన రెసిపీ అయితే రెడీ అయిపోయింది, చాలా త్వరగా అయిపోతుందండి ఈ రెసిపీ అయితే। మనకి లిక్విడ్ కన్సిస్టెన్సీలోనే ఉంటుంది అండ్ మనకి చల్లారిన తర్వాత కొంచెం దగ్గర పడుతుందండి। సో ఒక్కసారిగా మొత్తం అంతా కలిపేసుకుందామండి। సో చూసారు కదా ఎంత దగ్గర పడిపోయిందో మనకి, సో చిక్కగా అనిపిస్తుంది, చాలా క్రీమీగా అనిపిస్తుందండి డెసర్ట్ వచ్చేసి। సో నేనైతే స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను, స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 2 మినిట్స్ తర్వాత నేను ఈ బౌల్లోకి తీసుకుంటున్నాను। సో వేడిగా ఉంది కదండి, ఒక 2 మినిట్స్ చల్లారిన తర్వాత దీంట్లో నట్స్ అనేది మనం యాడ్ చేసుకుందామండి। సో మనం ఫ్రై చేసుకునేదానికన్నా డైరెక్ట్గా వేసుకుంటేనే ఈ కీర్లోకి నట్స్ బాగుంటాయి। సో నేను పిస్తా పప్పు తీసుకున్నాను, ఇవి సన్నగా పొడుగ్గా కట్ చేసుకుంటే బాగుంటాయి, అలాగే బాదం పప్పు, ఈ 2 నట్సే నేను తీసుకున్నానండి। సో ఇది మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా తిన్నా బాగుంటుంది, వేడి మీద తిన్నా కూడా బాగుంటుంది। సో చూసారు కదా ఫ్రెండ్స్ ఎంతో ఈజీగా మనం చేసేసుకున్నాము ఈ కోకోనట్ ఖీర్ అనేది, అంతే టేస్టీగా ఉంటుందండి। సో నా రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరితో కూడా షేర్ చేయండి। మరెన్నో రెసిపీస్ కోసం మానుపాటి కిచెన్స్ అండ్ బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి। మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను, అంటిల్ దెన్ బై బై।